యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. యోహాను ఆసియలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడును భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును. ఆమేన్. అల్ఫాయు ఒమేగాయు నేనే. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభూ దినమందు ఆత్మవశుడనయ్యుండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయను 7 సంఘములకు పంపు అని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అప్పరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలె ఉండెను. ఆయన తన కుడిచేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువడవచ్చుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకు, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు
ఏడు సంఘములు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీ కొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుడుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును. అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది నీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. స్వర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నీ కొలాయితుల బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను,
నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది, ఏమనగా తాను ప్రవక్త్రీనని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చుతుని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనలదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాణి వాణి క్రియల చెప్పున ప్రతిఫలము ఇచ్చెదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనిడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాణి పాత్రల వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. He that hath an ear, let him hear what the Spirit saith unto the churches. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా నీ స్త్రీలను నేనెరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై సావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితువో ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకునుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తల్లని వస్త్రములు ధరించుకును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రములో తిరుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడినో వేయలేకుండా తీయువాడును ఎవడినో తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నేనెరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను. నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఇంచి ఉన్నాను. దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి
నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చిచున్నాను. ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును. జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుతము వేయబడిన బంగారమును నీ దిశ మొల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగున్నట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకి వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించి వాణిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచెదను అనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను కోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్ర ధనస్సు సింహాసనమును ఆవరించింది. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు
మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులు. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండుము. ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు అని కుడిచేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడు అని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయేది. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకుండా, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను అని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట సూచితి. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండి, ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండు అని కుడిచేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకుని ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి, గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడింది. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండి వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు
ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ నాలుగు జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. ఆ గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుకుంటుంది. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడి దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి అతనికి ఒక కిరీటం ఇయ్యబడి అతడు జయించుచు జయించుటకు బయలువెళ్ళి ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుతా వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళింది. మనుషులు ఒకరి ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడింది. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడింది. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉంది. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలు, దేనారమునకు మూడు సేర్ల ఎవరు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దు అనియు ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడి ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు అని నాలుగవ జీవి చెప్పుట వింటి. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడి దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను కరవు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూ నివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికియబడెను. మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగి సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయ, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలిని. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయి ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను ఘనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకుని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళతాళిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. అటు తరువాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు
నిలిచియుండి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచకుండునట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా సూచితి. మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట సూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగ చేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దు అని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీల గోత్రమన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనషే గోత్రములో 12,000 మంది. షిమ్యోను గోత్రములో 12,000 మంది. లేవీ గోత్రములో 12,000 మంది. ఇస్సాకారు గోత్రములో 12,000 మంది. జెబులూను గోత్రములో 12,000 మంది. ఏసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రము అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరి అని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండయైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండే. అంతట నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి వారికి 7 గోరలియ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడే. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరింది. ఆ దూత ధూపార్తిని తీసుకుని
బలిపీఠము పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగేను. అంతటా ఏడు బూరలు పట్టుకుని ఉన్న ఆ ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడి మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడిను. అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయింది, చెట్లలో మూడవ భాగమును కాలిపోయింది, పచ్చగడ్డి అంతయు కాలిపోయింది. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒక్కటి సముద్రములో పడవేయబడింది. అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయను, సముద్రములోని ప్రాణము గల జంతువులలో మూడవ భాగము చచ్చాను, ఓడలలో మూడవ భాగము నాశనమాయను. మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటీవలే మండుచున్న యొక్క పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చేవి. నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడి, మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షి రాజు ఎగురుచు అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము. ఐదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును సూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడింది. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసళ్లయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞయబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడుండు బాధ వలె ఉండు. ఆ దినములలో మనుషులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవు. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తున్నట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికుండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపొల్లయోను. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తరువాత వచ్చును. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క
కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసును మహానది యొద్ద మధ్యింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుము అని బూర పట్టుకుని ఉన్న ఆ ఆరవ దూతతో చెప్పుట వింటి. మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగ చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరు ఉండే. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలువెడుచుండెను. ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో మూడవ భాగము చంపబడింది. ఆ గుర్రముల బలము వాటి నోళ్లయందును వాటి తోకలయందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనస్సు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. Nor of their fornication, nor of their thefts. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్ర ధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడిపాదము సముద్రము మీదను, ఎడమ పాదము భూమి మీదను మొప్పి సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించాను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికాను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దు అని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును, అందులో ఉన్న వాటిని, భూమిని, అందులో ఉన్న వాటిని, సముద్రమును, అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును అని చెప్పెను. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరల నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనుము అని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్ము అని అడుగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయు, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి దేనివలే మధురముగా ఉండును అని నాతో చెప్పాను. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను.
అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యము అని నాతో చెప్పిరి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకి ఇవ్వబడి వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చెదను. వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములునయ్యున్నారు. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివే. గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల ఆలాగున వాడు చంపబడవలేదు. త్రాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మోయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగాని అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంతవీధిలో పడియుండ వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడి మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయ. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములున్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను. గనుక వారు పాదములు ఊని నిలిచి వారిని చూసిన వారికి మిగుల భయము కలిగింది. అప్పుడు అని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచి ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయి ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చి మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచి 2వ శ్రమ గతించెను. ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము రాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు, గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును
గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నది అని చెప్పి మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడింది. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకునిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడింది. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 1/3 నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననయున్న ఆ స్త్రీ కనగాలి ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండే. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడి ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయే. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను. అంతట పరలోకమందు యుద్ధము జరిగేను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయి గనుక పరలోకమందు వారికి స్థలం లేకపోయి కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడి అది భూమి మీద పడద్రోయబడి దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయం, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అని చెప్పెను. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడి అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలము పోషింపబడు. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవలెనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేశాను. అందుచేత
ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గుర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట సూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండేను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలలో ఒక దానికి సావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ సావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండెను. ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసి మరియు వారు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపన అధికారము దానికి ఏర్పాటాయి. గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారమియబడెను. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయదు. ఎవడైనను చెవిగలవాడైతే వినునుగాక. ఎవడైనను చెరపట్టవల్లని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనపడును. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట సూచించి గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను. అది ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు సావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చున్నట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడేది. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేస్తున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు.
ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన యొక్క శబ్దం పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దం వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొన జాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడించురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినవారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూ నివాసులకు అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమ పరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగు చేసిన వారికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను. వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి, మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జన్ములకు సాగించిన ఈ మహాబబులోను కూలిపోయాను అని చెప్పాను. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పాను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి ఎందేమి, చేతి మీదనేమి, ఆ ముద్ర వేయించుకున్న ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను, గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేతును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వారును రాత్రింబగడు నెమ్మది లేని వారయ్యుందురు. దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయు అని పరలోకములో నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును అని ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనబడింది. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి, భూమి పైన పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, ఈ కొడవలి పెట్టి కొయ్యుము అని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడైన వానితో చెప్పాను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడింది. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయముల నుండి వెడలి వచ్చాను. ఇతని యొద్దను
వాడిగల కొడవలి ఉండే. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చాను. ఇతడు అగ్ని మీద అధికారమునందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవాని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయుము అని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేశాడు. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్లు చేతపట్టుకుని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్లు. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడగా వాటిని జయించిన వారు దేవుని వీణెను గలవారై ఆ స్ఫటికపు సముద్రమునద నిలిచి ఉండుట చూచితిని. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరు అని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగుళ్లు చేతపట్టుకుని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకుని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకునిన వారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకిచ్చెను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్లు సమాప్తియగు వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలక పోయెను. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడి అని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి, దాని ప్రతిమకు నమస్కారము చేయువారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. 2వ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. 3వ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయి. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు, అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి అని బలిపీఠము చెప్పుట విన్నాను.
నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మింది. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరచుకొని చుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి కుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాయి. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా సూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలు వెళ్లి హెబ్రీ భాషలో హార్ మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసింది. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకుని వాడు ధన్యుడు. ఏడవ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా అని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపము కలిగాను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలే. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయి. అన్యజనుల పట్టణములు కూలిపోయి తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబబులోనునకు ఇవ్వలేనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసి ప్రతి ద్వీపము పారిపోయాను. పర్వతములు కనబడకపోయాను. ఐదేసి మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము. ఆ ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను. నీవిక్కడికి రమ్ము. విస్తార జలముల మీద కూర్చున్న మహావేషపు చేయబడు తీర్పు నీకు కనుపరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులై. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలును, 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని సూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ, రత్నములతోనూ, ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండే. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉంది. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిలియుండుట చూచితిని. నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనే, నీవేలా ఆశ్చర్యపడిచివి ఈ స్త్రీని గుర్చిన మర్మమును
ఏడు తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయించిన క్రూర మృగమును గుర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనములకు పోగుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునెను గాని ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడు. ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరియు ఏడుగురు రాజులు కలరు. ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు, కడవవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదియును అయిన ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడునై ఉండి తానే ఎనిమిదవ రాజుగుచ్చు నాశనమునకు పోవును. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు వారిది వరకు రాజ్యమును పొందలేదు. యొక్క గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయం గల వారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేయుదురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజులయ్యున్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించెను. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించెను. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గల వారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేరు ఆ మహాపట్టణమే. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబవులోను కూలిపోయెను, కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మధ్యమును త్రాగి పడిపోయేది. భూరాజులు దానితో వ్యభిచరించరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తింపకుండునట్లును దాని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునట్టుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి. అది నేను రాణిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకునేను గనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖ భోగములను అనుభవించెను అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడు. దానితో విభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు
దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలవబడి దాని దహన ధూమమును చూచునప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను గదా అని చెప్పుకుందురు. లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరకులను అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నార బట్టలు ఊదారంగు బట్టలు పట్టు బట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను ప్రతి విధమైన దబ్బమ్రాను ప్రతి విధమైన దంతపు వస్తువులను మిక్కిలి విలువగల కర్ర ఇత్తడి ఇనుము చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను దాల్చిని చెక్క ఓమము ధూప ద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తని పిండి గోధుమలు పశువులు గొర్రెలు మొదలగు వాటిని గుర్రములను రథములను దాసులను మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయను. మృత్యమైనవన్నీ దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనపడనే కనపడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నార బట్టలను ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకుని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. ప్రతి నావికుడును ఎక్కడికైనను సబురు చేయు ప్రతివాడును ఓడవారును సముద్రము మీద పనిచేసి జీవనము చేయువారందరును దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకుని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో, ఆ మహాపట్టణము అందులో సముద్రము మీద ఓడరుగల వారందరూ దాని ఎంతని అధిక వ్యయం చేత ధనవంతుడై అది ఒక్క గడియలో పాడైపోయినే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండేది. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాన్ని గూర్చి ఆనందించండి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణకు తీర్పు తీర్చి ఉన్నాడు. తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనబడకపోవును. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి. జనములన్నీ నీ మాయమంత్రముల చేత మోసపోయిరి. కావున వైణికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లల గ్రోహి ఊదువారి యొక్కయు బోరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడూ నీలో వినబడదు. మరి ఏ శిల్పమైనా చేయు, శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరుబడి ధ్వని ఇక ఎన్నడూ నీలో వినబడదు. దీపము వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు. పిండి కుమారుని స్వరమును పిండి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడూ వినబడవు. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను అనెను. For thy merchants were the great men of the earth, for by thy source. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. అటు తరువాత
బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలా చెప్పగా వింటిని. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకములు చెరిగిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాడు. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలంబడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడైన దేవునికి నమస్కారము చేసేది. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక్క స్వరము సింహాసనము వద్ద నుండి వచ్చింది. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును కోరిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది, గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదము అని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములు నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతిక్రియ. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను, గొర్రెపిల్ల పిండి విందుకు కిరుబైన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిల పడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసులను. దేవునికే నమస్కారము చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము అని నాతో చెప్పాను. మరియు పరలోకము తెరవబడియుండుట చూచితిని. అప్పుడిదిగో తెల్లని గుర్రమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండే. రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండే. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉంట చూచితి. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండి అని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచి, మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడియుండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని
ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడి కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడి వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను. And all the fowls were filled with their flesh. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1,000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1,000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంతటా సింహాసనములను చూచితి. వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించు కొరని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను సూచించింది. వారు బ్రతికిన వారై 1,000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1,000 సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పారుగల వారు ధన్యులను పరిశుద్ధులునయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1,000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1,000 సంవత్సరములు గడచిన తరువాత సాతాను తారుణ చెరలో నుండి విడిపింపబడును. భూమి నలు దిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి ఎంతంతట వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయి వాటికి నిలువ చోటు కనబడకపోయింది. మరియు గొప్పవారేమీ కొద్దివారేమీ మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉన్నట సూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొంది సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించాను. మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించాను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొంది మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడి ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. And whosoever was not found written in the book of life was cast into the lake of fire. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయి సముద్రమును ఇకను లేదు. మరియు
నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట సూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాను అని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుము అని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనేను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఓమెగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడు, దప్పిగొను వానికి జీవజలముల బుక్కలోని జలము నేను ఉచితముగా అనుగ్రహింతును, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంసకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము. అంతటా ఆ కడపటి ఏడు తెగుళ్లతో నిండిన ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదను అని నాతో చెప్పి, ఆత్మవశుడనయున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు ధగ ధగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండి ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నాయి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమపు వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేళ్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొక్క బంగారు కొలకర్రయుండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడింది. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలం, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణలక్షునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధం. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి
శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరించురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదారు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు. గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షముండే. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయు. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించు. ఇక మీదట శాపగ్రస్తమైనదేది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందరు. ఆయన నామము వారి నొసళ్ళయందుండు. రాత్రి ఇక నిన్నడు ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పెను. ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొను వాడు ధన్యుడు. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములు గైకొను వారితోనూ సహదాసులను దేవునికే నమస్కారము చేయుము అని చెప్పెను. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. కాలము సమీపమయ్యున్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయలేము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండరిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండరిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుండరిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాణి వాణి క్రియ చొప్పున ప్రతి వాణికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమేగయు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునయున్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. కుక్కలును మాంత్రికులును వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. సంగముల కోసరము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపినాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. ఆత్మయు
పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాను. వినువాడును రమ్ము అని చెప్పవలేను. దప్పిగొనిన వాణిని రానిను, ఇచ్చయించు వాణిని జీవ జలమును ఉచితముగా పుచ్చుకొనను. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయు. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నాను అని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయ్యుండునుగాక. ఆమేన్.